ముద్రల ముద్దబిడ్డ ఇక్కడ రాజేంద్రన గారిని వారు చేసేటువంటి పనులు మెచ్చుకొని కేంద్రబోతే నాడు ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఇచ్చినందుకు ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు గాని నాడ గారు గాని సమసా గారు గాని నేను రుణపాణాన్ని తెలియజేస్తున్నాను అదే విధంగా రాజేంద్రన ఈ రోజున ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు ఇలా సబ్బండ వర్గాలు అన్ని జాతులు అన్ని కులాల వారిని ఏకదాటి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఇయాల ఉన్న ప్రభుత్వం ఏందంటే ఇలా కుటుంబ పాలన జరుగుతున్నది కుటుంబ పాలన లోపల కుటుంబం బాగుపడుతుంది కానీ ఇతర ఎవరు కూడా బాగుపడే ప్రసక్తి లేదు వీళ్ళందరూ కూడా ఈనాడు మరి దోపిడి గురయ్యి మరి బరుగు బలహీన వారికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రాజేంద్రన గారు ఈ యొక్క బాధ భోజకాన్సల్ చేసుకొని రాబోయే రోజుల లోపల బీసీలందరికి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తానని కూడా వాళ్ళ యొక్క మాట ఏం జరిగింది అది చాలా సంతోషం నా పేరు గంగాధర ముద్దరాజు రాష్ట్ర కార్యదర్శి ముద్రల ముద్దబిడ్డ ఇక్కడ రాజేంద్రన గారిని వారు చేసేటువంటి పనులు మెచ్చుకొని కేంద్ర ప్రభుత్వ నాడు ఎన్నికల కమిటీ చైర్మన్గా ఇచ్చినందుకు ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు కానీ నడ్డ గారు కానీ సమసా గారు కానీ మేము రుణపాణాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా రాజేంద్రన ఈ రోజున ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు ఇలా సబ్బండ వర్గాలు అన్ని జాతులు అన్ని కులాల వారిని ఏకదాటి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఇలా కుటుంబ పాలన జరుగుతున్నది కుటుంబ పాలన లోపల కుటుంబం బాగుపడుతుంది కానీ ఇతర ఎవరు కూడా బాగుపడే ప్రసక్తి లేదు వీళ్ళందరూ కూడా ఈనాడు మరి దోపిడి గురయ్యి మరి బరుగు బలహీన వారికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి రాజేంద్రన గారు ఈ యొక్క బాధ భోజకాన్సల్ చేసుకొని రాబోయే రోజుల లోపల బీసీలందరికి న్యాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తానని కూడా వాళ్ళ యొక్క మాట ఏం జరిగింది అది చాలా సంతోషం నా పేరు గంగాధర ముద్దరాజు రాష్ట్ర కార్యదర్శి.